దొంగ ఓట్లతో కావలి ఎమ్మెల్యే ప్రతాపమారెడ్డి గెలవాలని చూస్తున్నారని అది సాధ్యం కాదని కావలి టీడీపీ ఇన్ఛార్జి మాలిపాటి సుబ్బనాయుడు తెలిపారు. కావలి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే టెలికాన్ఫరెన్స్ లో టీడీపీ ఓట్లు అయితే తీసేయ్, వైసీపీ ఓట్లయితే ఉంచండి అంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నట్లు చెప్పారు. అలా అధికార దుర్వినియోగంతో గెలవాలని చూడడం సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. దగదర్తి మండలంలోని ఎయిర్పోర్టు భూముల్లో ఎమ్మెల్యే గ్రావెల్ అమ్ముకుంటున్నట్లు చెప్పారు. తానే స్వయంగా బండ్లు ఆపి ఏ అధికారికి సమాచారం ఇచ్చినా ఎవరు స్పందించలేదని తెలిపారు. విద్యుత్ కోతలతో రైతులు అల్లాడిపోతున్నారని, ఈ సైకో ప్రభుత్వం వచ్చాక అందరూ ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుపై పొంగనూరు ఘటనపై కేసు నమోదు చేయడం దారుణమన్నారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మన ఓటైతే ఉంచండి, వాళ్ళ ఓటే తీసేయండి, పద్ధతిగా చేయాలి. మళ్ళీ దొంగ ఓటుతో గెలవాలంటే అది సాధ్యం కాదు, ప్రజలు నిర్ణయించున్నారు. నువ్వు ఓటు లిస్ట్ అనేది స్వచ్ఛందంగా తయారు చేయండి. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది, మీ అయితే 3 చోట్లనే తీయకూడదు. అది ఎవడైనా తెలుగుదేశం అయితే అది తీసేయాలంట. తీసేయి, వైసీపీ కూడా తీసేయి, టీడీపీ కూడా తీసేయి. తెలుగుదేశం పార్టీ ఓటైతే తీసేయండి, వైసీపీ ఓటైతే ఉంచండి. ఎంతవరకు అంతది నేను చెప్పేది కాదు, అందరూ విన్నారు, ఇది వైరల్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేశామే, 1360 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నాం, దాన్ని ఎట్లా మన నెల్లూరు జిల్లాకు ఎయిర్పోర్ట్ కావాలయా అని నేను బాధపడుతుంటే, ఎయిర్పోర్ట్లోనే గ్రామాలు అనుకుని వ్యాపారం చేయాలని చూస్తాం ఈ కావాలి ఎమ్మెల్యే, ఈ వైసీపీ నాయకులు. నేనే పోనే మాటలు చెప్పలా, నిన్న సాక్షాత్తు నేనే పోయా, పోయి పట్టుకున్నా ఆపా, అందరికీ ఫోటోలు పంపించాం, ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి ఫోటోలు పంపించాం. నేను పోయి ఆపితే నడి ఎయిర్పోర్ట్ లో కలిపెడతా ఉన్నారు, చెట్లను తీసేస్తా ఉన్నారు కావాలి ఎత్తడానికి. ఏంటంటే మాకు అర్థమైంది ఒకటే, నిన్నాడ ఏ అధికారి ఫోన్ చేసినా ఆర్టీఓ గారికి ఫోన్ చేసినా అయ్యా నా చేతి లేవు లేదయ్యా, నేనేం చేయలేమయ్యా మైనింగ్, మైనింగ్ ఏడీకి ఫోన్ చేస్తే ఏడీ ఎత్తలా, డీడీకి ఫోన్ చేస్తే డీడీ ఎత్తలా, జాయింట్ కలెక్టర్ చేస్తే జాయింట్ కలెక్టర్ ఫోన్ ఎత్తలా, డీఎస్పీ గారికి చెప్పా, చెప్పని అధికారులు లేరు, ఏ అధికారి స్పందించే పరిస్థితులు లేరు. ఏదే విషయాన్ని కనుక్కుంటే ఏమయ్యా నువ్వు ఎంతమంది చెప్పి ఏమో ఉపయోగమయ్యా, సీఎం ఆఫీస్ నుంచి ధనంజయ రెడ్డి గారు ఫోన్ చేశారు అందరికీ, నువ్వెవరు చెప్తే నీకు వస్తారాయా. మాకు అర్థమైంది ఏంటంటే ఇది డైరెక్ట్గా సీఎం ఆఫీస్ నుంచి వచ్చింది, దీనికి ఈ గ్రావులు మాఫియాకి సీఎం ఆఫీస్ సంబంధం ఉందనేది నిన్నటికి అర్థమైంది. పెట్టుకోవాలి ఎలా చూస్తున్నారు, నిన్న చూస్తే ఇది తోడు మొత్తం స్ట్రైక్లో ఉన్నారు, నైట్ 12 నుంచి 8 వరకు కరెంట్ లేదు. అక్కువ రైతులు కావచ్చు, రైతులు కావచ్చు గిలగిలగా కొట్టుకున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏందో మీ దృష్టికి తీసుకొచ్చారు, దాన్ని పరిష్కరించాల్సిన రీతిలో పరిష్కరించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి. రాత్రి అయితే ఒక్కొక్క గ్రామంలో 4 గంటల 5 గంటల కరెంట్ లేదు. ఈరోజు నుంచి వాళ్ళు ఇంకా వాళ్ళ స్ట్రైక్ ఉద్యోగం చేస్తున్నారు, ఈరోజు సిమ్లు కూడా తీసేస్తారంటారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం ఈ దారుణం. చంద్రబాబు నాయుడు గారి మీద మరియు తెలుగుదేశం పార్టీ నాయకుల పైన చెట్టురెడ్డి తప్పుడు కేసులు నీచే సంస్కృతి. ముందు వైసీపీ నాయకులు ఈ నీచే సంస్కృతిని మానుకోవాలి. రౌడీజం చేసేది వాళ్ళు, వాళ్ళు రౌడీజం చేసి తెలుగుదేశం పార్టీ మీద కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును, విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విష్ణులయం వీధి కావలి.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.